భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి కన్నుమూత కోట్లాది మంది జనాల్లో విషాదాన్ని నింపింది. తాను నమ్మిన విలువల్ని పాటిస్తూ సాగిన ఆయన జీవితం ఆదర్శప్రాయమని చెప్పాలి. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదిగా చెప్పక తప్పదు. వాజ్పేయి ఇక లేరన్న వార్త మిగిలిన వేదన ఒక ఎత్తైతే, కమల్నాథుల ఆవేదన అంతా ఇంత కాదు. 2 సీట్లు ఉన్న స్థాయి నుంచి ఈరోజు దేశంలో అత్యంత బలమైన పార్టీగా మారడం వెనుక వాజ్పేయి వేసిన పునాదుల బలమేనన్న మాటను వారు చెబుతున్నారు. వాజ్పేయి పట్ల తమకున్న ప్రేమాభిమానాలని గౌరవాన్ని ప్రకటించేందుకు, ఆయన్ను కడసారి చూసుకునేందుకు పెద్ద ఎత్తున పోరెత్తారు జనాలు. వారు వీరు అనే తేడా లేకుండా అంతిమయాత్రకు భారీగా తరలి వచ్చారు. ఇదంతా ఒక ఎత్తైతే వాజ్పేయి మీద తనకున్న గౌరవాన్ని మోడీ ప్రదర్శించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వాజ్పేయి పార్థివ దేహాన్ని రాష్ట్రీయ స్మృతి స్థలకు తరలిస్తున్నప్పుడు ప్రధాని మోడీ ప్రోటోకాల్ పక్కన పెట్టేసి వాజ్పేయి తరలిస్తున్న వాహనం వెనుకనే నడుచుకుంటూ ముందుకు సాగారు. ఆయన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. ఈ చర్యతో వాజ్పేయిపై తనకున్న గౌరవ మర్యాదలని మోడీ ప్రకటించారని చెప్పక మానదు.